రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం, కాజలూరు, కె గంగవరం మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. రైతులను, కౌలు రైతులకు ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్మును ఎవరైతే రైతుల దగ్గర నుండి కౌలు చేసుకుంటూ నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఆ రైతులను కోరారు. రైతుకు నష్టం జరిగిన ఆ సీజన్లోనే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని తెలిపారు. నేల కొరిగినటువంటి సందర్భాలు, మూడు మండలాలు ఉన్నటువంటి వ్యవసాయాధికారులు, అలాగే మండలాధికారులు, మా ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, ఎఫ్డిసిలు అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిశీలించాం. ఇక్కడ ఎవరైతే వ్యవసాయం కలిగినటువంటి రైతులు ఉన్నారో వారికి కౌలుకిచ్చారు. కౌలుకిచ్చిన సందర్భంలో ఇవాళ పండినటువంటి పంట చేతికి రాక కౌలు రైతు నష్టపోతున్నాడు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కౌలు రైతును ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పలు రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ పంట నష్టాన్ని ఏదైతే ప్రభుత్వం మరి తిరిగి చెల్లించే సమయంలో కౌలు రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు ఒకసారి ఆలోచన చేయాలని సందర్భంగా నేను వ్యవసాయ అధికారులు అందరూ కూడా సూచన చేయడం జరిగింది. పండినటువంటి పంట ఈ క్రాప్ బుక్ చేసిన సమయంలో కౌలు రైతు యొక్క కష్టాన్ని, కౌలు రైతుకి నష్టం కలగకుండా వ్యవసాయంలో ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టి తాను ఈ పంట నష్టపోవడం చేత అతనికి జరిగినటువంటి నష్ట నివారణ కోసం, నష్టాన్ని పూరించడం కోసం గతానికి ఇప్పటికీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు రైతు పాలిటి దేవుడిలాగా నష్టం జరిగినటువంటి సంవత్సరంలోనే ఆ సీజన్లోనే ఆ నష్ట నివారణ జరిగే నష్టానికి సంబంధించిన పరిహారాన్ని అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ని విడుదల, ఇప్పటికే ఈ క్రాప్ సిస్టమ్ వచ్చింది, బుకింగ్ సిస్టమ్ వచ్చింది. ఈ క్రాప్ బుకింగ్ సిస్టమ్ లో ప్రతి ఎకరాన్ని కూడా వ్యవసాయ అధికారులు మన ఆర్బీకేల ద్వారా, అంటే ఇది ఒక గొప్ప పరిణామాన్ని పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ఏ చిన్న రైతు కూడా, ఏ కౌలు రైతు కూడా చిన్న నష్టాన్ని కూడా గురి కాకుండా ఆదుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. దానికోసమే ఉదయం రామచంద్రపురం మండలం, కాజులూరు మండలం, ఇవాళ కె గంగవరం మండలంలో ఉన్నటువంటి పలు వ్యవసాయ క్షేత్రాలని స్వయంగా నేనే వెళ్లి పరిశీలించి అధికారులకి ఎప్పటికప్పుడు సరైనటువంటి సూచనలు ఇచ్చి ఇక్కడ రైతు గాని కౌలు రైతు గాని ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ నష్టాన్ని ఎలా వారికి పూరించాలనేటువంటిదే ప్రధానంగా ఈరోజు పర్యటనలో కారణం.